వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కని విని ఎరుగున రీతిలో ఎన్నికల కమిషన్ ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రించనున్నది. అయితే ఎప్పటి నుంచో ఫేక్ ఓటర్లు, మిగతా ఓట్స్ అన్నీ సక్రమమైన పద్ధతిలో లేదు. ఎన్ని ఫేక్ ఓట్స్ నమోదవుతున్నాయి, పెద్ద ఎత్తున జీరో డోర్ నెంబర్తోనైతేనేమి, చనిపోయిన వారి అయితేనేమి, ఒకే డోర్ నెంబర్తో అనేక అంటే వందల సంఖ్యలో ఓట్లు నమోదవుతున్నాయని ఒక పక్కన మొరపెట్టుకుంటున్నా కానీ చెవిటి ముందు చెంకం ఊదినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తుందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం వైరల్ అవుతుంది. అయితే దాదాపు 50 లక్షల ఓట్లు గతంలో అంటే పోయిన నెలలో దగ్గర 26 లక్షల ఓట్లు 13 జిల్లాల్లో తేలినట్టుగా ఒక నివేదిక చెప్తే, ఇప్పుడు దాదాపు 50 లక్షల ఫేక్ ఓట్స్. అయితే ఈ ఫేక్ ఓట్స్లో కూడా జీరో నెంబర్తో, ఒకే డోర్ నెంబర్తో, లేదంటే ఒకే ఓటర్ పైన 4-5 ఊర్లలో ఓట్లున్న వాళ్ళైతేనేమి, గ్రామీణ స్థాయిలో ఒకే డోర్ నెంబర్ పైన పక్కపక్కన ఇంటి డోర్ నెంబర్లతో కలిపి మొత్తంగా 30 లక్షలు ఉంటే, చనిపోయిన వాళ్ళ యొక్క ఓట్ల సంఖ్య దాదాపు 4-5 ఏళ్లలో తీసుకుంటే ఏటా 4 లక్షల చొప్పున 20 లక్షల ఓట్లు అలానే ఉన్నాయి. వాటిని తొలగించడంలో ఎన్నికల కమిషన్ పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఎటువంటి విచారణ జరగకుండానే ఈ నెలలోనే 27వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రించేందుకు రెడీ అవుతుంది. అయితే దీనివల్ల నష్టపోయేది ఎవరు, అధికార పార్టీనా లేకపోతే విపక్షాల అన్నది పక్కన పెడితే, మొత్తానికి ఇది ఒక ఈ సంస్కృతి అనేది సరైన పద్ధతి కాదు. ఫేక్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించిన తర్వాతనే ముసాయిదాని ముద్రిస్తే బాగుంటుంది. లేదు అంటేనే మార్పులు చేర్పుల విషయంలో కానీ బూత్ లెవెల్ అధికారులతో విచారణ విషయంలో కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అభ్యంతరాలు ఏంటంటే పరిగణనలోకి తీసుకొని ముసాయిదా జాబితాని విడుదల చేస్తే మేలు జరిగిద్దే తప్ప కానీ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవటం, ముద్రించడం వల్ల అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది. ఎంతోమంది ఓట్లు తొలగించబడుతున్నాయి, ఫేక్ ఓట్స్లు దాంట్లో నమోదవుతున్నాయి, ఓటర్ల జాబితాలో నమోదవుతున్నాయి. ఈ నమోదవుతున్న విధానాలు మొత్తాన్ని ఒకసారి గమనించుకొని ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ముసాయిదా జాబితాను విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నా కానీ ఎన్నికల కమిషన్ సంఘం ఎటువంటి చర్యలకైతేనేమి, ఎటువంటి ఆలోచనలకైతే చేయట్లేదు. చేస్తున్నాము, విచారణ చేస్తున్నామనే కానీ దానిమీద పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కమిటీ కానీ లేదంటే అధికారులతో కానీ పూర్తి స్థాయిలో పనిచేయించి ఫేక్ ఓట్స్ని గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియ అయితే సాగటం లేదని ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలు మొత్తం ఆరోపణలు కానీ మిగులుతున్నాయి కానీ కార్యరూపం దాల్చడం లేదనేది ఇక్కడ గ్రౌండ్ ఫ్యాక్ట్.